మనలెట్ కాటల్లో ఎర్రవెల్లి ఊసరవెల్లి దయాకర్ రావు గారు 9 సంవత్సరాల నుంచి మంత్రి పదవిలో మైమల్లే ఉన్నాడు ఇక్కడ ఆయన కావాల్సింది ఇప్పుడు మంత్రి పదవి కావాలంట పోయినసారి ఎలక్షన్ లో ఇటో సూదిచ్చుకొని అటో సూదిచ్చుకొని నాకు హార్ట్ అటాక్ వచ్చింది నాకు నేను చచ్చిపోతానా అని చెప్తే నా అక్కలు చెల్లెలు అయ్యో పాపం ఉండకొడుకు ఎక్కడ చచ్చిపోతాడా అని చెప్పి భయపడి పాపం మనది ఆశాజీవి కాబట్టి ఇలా ఓటేస్తే ఓటేసినాక ప్రజలను మర్చిపోయిండు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా ప్రజలు చెడ్డారయ్యా ప్రజలు పైసలు ఇస్తే తప్ప ఓట్లు ఎత్తలేరు చీరలు ఇస్తారు తప్ప ఓట్లు ఎత్తలేరు గజ్జలు ఇస్తారు తప్ప ఓట్లు ఎత్తలేరు ఎక్కడ పోతే గజ్జలు అడుగుతాను చీరలు అడుగుతా ఉన్నారు పైసలు అడుగుతా ఉన్నారు ప్రజలు చెడిపోయినలయ్యా ఇక ఎలక్షన్లకు రాను ఇది లాస్ట్ అవకాశం ఇప్పుడు వస్తే మంత్రి పదవి వస్తుంది నాకు ఇక నేను ఇవన్నీ ఇదివరకు 300 కోట్లు దోసుకోపోయినా ఇక ఇప్పుడు మళ్ళీ 500 కోట్లను దోసుకోపోతా అని చెప్పి మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టిండు నేను అడుగుతా ఉన్నా అయ్యా ఎర్రబెల్లి ఊసరబెల్లి దయాకర్ రావు గారు నువ్వు పాలకుర్తి నియోగవర్గం చేసిన తర్వాత కన్న తల్లి లాంటి టీడీపీ పార్టీలో గెలిచి నువ్వు ఈరోజు 100 కోట్లు తీసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మోసం చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీలో గెలిచిన అందరినీ టీఆర్ఎస్ పార్టీ నీ కుల పార్టీలో చేర్చి ఇవాళ 100 కోట్లు మీ ఓట్లెత్తే గెలిచి ఇవాళ మేము ప్రజలు చెడ్డామని అడుగుతావా మేము ప్రజలు చెడ్డామా నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు 300 కోట్లు సంపాదించుకున్నావు ఇసుక దందాలు నీయే రోడ్ల కమిషన్లు నువ్వే చెక్ డౌన్ల కమిషన్లు నువ్వే ప్రాజెక్టుల కమిషన్లు నువ్వే నువ్వు ఎక్కడన్నా ఒక్క అభివృద్ధి అయినా చేసినవా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా మొన్న కెనాల్ నీళ్ళు వస్తా అంటే కెనాల్ మీద నడుచుకుంటా పోయి ఈ నీళ్ళన్నీ నేనే తెస్తానా అని చెప్తా ఉన్నాడు బండి కింద కుక్క పోకుండా ఈ బండి నేనే మోతానా అని చెప్తా ఉంది అట్లా ఉన్నాడు మన ఎర్రవెల్లి ఊదరవెల్లి దయాకరరావు కొంచెమన్నా నిజం మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కడవెండి గ్రామం లోపల ఒక యాదవులు టీఆర్ఎస్ కార్యకర్తే ఆడికి వచ్చి ఈ బ్రిడ్జి నేనే చేసిన ఆ బ్రిడ్జి నేనే చేసిన ఈ చెక్ డ్యామ్ నేనే చేసిన ఆ చెక్ డ్యామ్ నేనే చేసిన అని చెప్తా ఉంటే ఆయన అన్నాడు టీఆర్ఎస్ కార్యకర్తే అన్నాడు సారు నువ్వు ఆ బ్రిడ్జి పొన్నాలి లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధనవంతి జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు కట్టింది మనం అబద్ధాలు ఆడితే ఓట్లు వేయరు జనం నిజం చెప్పు సార్ అని అడిగితే ఏ నువ్వు కాంగ్రెస్ ఎప్పుడు కలిసినావు అన్నాడు మొన్న ఒక అంబడి తండలా పోతే సారు నువ్వు ఇన్ని సంవత్సరాలు రాలే గా జంగారాఘవ రెడ్డి 10 సార్లు వచ్చిండు చావంటే బతకంటే వచ్చిండు నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎలక్షన్లకు వచ్చినావు అప్పుడు ఎలక్షన్లకు వచ్చినావు మళ్ళీ ఇప్పుడు వచ్చినావు ఎందుకు వచ్చినావు అని అడిగితే ఏ నువ్వు కాంగ్రెస్ కదా నువ్వు ఎందుకు వచ్చినావు సారు నువ్వు టీఆర్ఎస్ పార్టీకి మొన్న వచ్చినావు నేను టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాంచెలు నేను టీఆర్ఎస్ పార్టీ నేను నా మగుడు ఉన్నావు నువ్వు మొన్న వచ్చినావు మా పార్టీలకు నువ్వు నన్ను వేరే పార్టీ అంటావా నువ్వే వేరే పార్టీ పో అన్నది అంటే పోలీసులతో నెట్టించేసిండు లంబాడి తండలల్లో